स्टार हॉस्पिटल सुखी भव को तिरिगी स्वागतम पवर्ड बाय अग्री गोल्ड आयुर् सुख मल्टी स्पेशालिटी आयुर्वेदिक वैद्यालय వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా ఇప్పుడు చూద్దాం. భీమవరం నుంచి రామారావు ఈ లెటర్ రాశారండి. నాకు 72 ఏళ్ళు, 10 ఏళ్లుగా ఎగ్జిమా వ్యాధితో బాధపడుతున్నాను. మోకాళ్ళ మీద మోచేతుల వద్ద చర్మం దడసరిగా ఉండి దురదగా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య తగ్గట్లేదు. ఈ ఎగ్జిమా తగ్గేందుకు సరైన పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ 72 ఇయర్స్ తర్వాత ఈ సీజన్ వింటర్ సీజన్ ఈ రెండు వచ్చాయంటే ఓల్డేజ్లో స్కిన్ డ్రై అవుతుంది, ఈ వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అవుతుంది. ఈ రెండు ఉన్నాయంటే ఎగ్జిమా సింగా ఉధృతం అవుతాయి, బాగా దురదపెట్టి గీరాలనిపిస్తుంటుంది. కాబట్టి స్కిన్ డ్రై కాకుండా చూసుకోవాలి, స్కిన్ ఎప్పుడు మాయిస్ట్గా ఉంచుకోవాలి. సింపుల్గా వ్యాజిలిన్ కానీ, లిక్విడ్ పారాఫిన్ కానీ, లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, పెట్రోలియం జెల్లి కానీ రాసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్స్ ఉంటాయి, అవి వాడుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇచ్చింగ్ తగ్గేదానికి యాంటీహిస్టమినిక్ టాబ్లెట్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో దగ్గరలో డాక్టర్ని సంప్రదిస్తే అది ఎగ్జిమానా కాదా ఫస్ట్ నిర్ధారణ చేస్తారు. ఎగ్జిమా అయితే మాత్రము సింపుల్గా సెలైన్ బాటిల్లో ఉన్న వాటర్ ఉంటుంది, సెలైన్ బాటిల్లో ఉన్న వాటర్ తిరిగి క్లీన్ చేసుకోవడం కానీ, లేకుంటే కాస్త మంచి నీళ్ళతోటి కాస్త మంచి క్లీన్ చేసేసుకొని అక్కడ కాస్త ఆయింట్మెంట్స్ క్రీమ్స్ పెట్టుకొని యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్స్ కానీ లేకుంటే స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి వాడారంటే ఎగ్జిమా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లల చర్మం పొడి బారకుండా ఉండేందుకు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనెని కలపండి. లేత చర్మం పొడి బారకుండా మృదువుగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ETV 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ @ETV.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/ETV2 ఇండియా లింక్ ద్వారా వీక్షించండి.